రాష్ట్రం పారిశ్రామికంగా ఎంతో వృద్ధి చెందుతుందన్న మంత్రి కేటీఆర్ మహేశ్వరం నియోజకవర్గం మీర్పేటలో వరద ముంపు ప్రాంతాలలో పర్యటించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎన్నికలలో గజ్వేల్ నుండి సీఎం కేసీఆర్ మీద పోటికి సిద్ధమన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ లోపల కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో స్పందన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇక వివరాలకు వెళ్తే పటాన్చెరు మండలం పాసమైలారంలో అల్ఫా ఇండియా పరిశ్రమ యూనిట్ ను డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పారిశ్రామిక వేత్తలపై పెట్టుబడిదారులపై ఎలాంటి ఒత్తిడి లేదని పేర్కొన్నారు. దిగుమతులు తగ్గించి స్థానికంగానే ఉత్పత్తి పెంచి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో గులాబీ విప్లవం అంతా మాంసం ఉత్పత్తి పెరిగిందని పసుపు విప్లవంతో రాష్ట్రం Firstly, thank Vagish for inviting me here because you know, Honorable Chief Minister KCR Garu has been guiding, has been telling us, especially the industries and technical education departments to be more precise, to ensure that whatever is being taught in our educational institutions today, gainfully employed with almost double what they would typically get. So my compliments to Vagish, my compliments to Naveen. Chitra deshal nunchi edible oils anni kuda manam import chestunta unnam. Aa dependence povalanna uddeshantho Telangana prabhutvam raaboye 5 ellallo 20 lakhala ekarallo oil palm ane pantanu pandinchalane lakshyanni pettukundi. 20 lakhalu naalugu geetu raaluga pettukundi. Ease of doing business, peace of doing business, quality of doing business and cost of doing business. Ee naalugintini geetu raaluga pettukoni కొత్త కొత్త పారిశ్రామిక వాడల్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఆల్ఫా ఇచ్చిన ఎంకరేజ్మెంట్ ఏదైతే ఉందో మొట్టమొదటిసారి ఇక్కడ ఆల్ఫా పెట్టింది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే 2006లో. కానీ ఇప్పుడు దశలుగా దశ దశలుగా విస్తరిస్తూ 600 కోట్ల పైచిల్కి ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఈరోజు ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో గత 4 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పలు కాలనీలు కలియ తిరుగుతూ నాలాలను పర్యవేక్షించారు. వారు మాట్లాడుతూ గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సీఎం కేసీఆర్ సూచనల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో గాని సరౌండింగ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గాని కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పలు కాలనీలో నాలా పనులు పూర్తి కానందున ఆ వార్డుకు సంబంధించిన కార్పొరేటర్లు మున్సిపల్ సిబ్బంది పర్యటించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వర్షాలు కురుస్తున్నాయి. ఈ సందర్భంలో రాష్ట్రంలో కూడా అన్ని చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న రివ్యూ తీసుకొని అన్ని డిపార్ట్మెంట్స్ అలర్ట్ చేస్తూ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది, పూర్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ శ్రీధర్ కాలనీకి సంబంధించి ఇక్కడ ఉన్న ఈ ఏరియాకి సంబంధించిన వర్క్ అనేది కొంచెం డిలే జరిగింది. డెఫినెట్గా నేను కాలనీ వాసులందరికీ కూడా కొంచెం బాధను వ్యక్తం చేస్తూ ఉన్నాను. కొంచెం డిలే జరిగింది, నాకు చాలా ఇబ్బంది అయింది, అది వాస్తవం. వీలైనంత తొందరలో దాన్ని పూర్తి చేయాలని, ఒకవేళ వాళ్ళతో కంప్లీట్ కాకపోయినా మీర్పేట్ కార్పొరేషన్ నుండి కూడా దాన్ని పూర్తి చేయాలి. బ్యాచ్ లింక్ ఏదైతే ఉందో అదంతా కూడా చేయమని చెప్పినాను. ఒక 1 వీక్ 10 డేస్ లోపల వాటిని పూర్తి చేసి ఇన్ని రోజులు పడ్డ ఇబ్బంది నుండి రిలీఫ్ చేయడం జరుగుతుందని కూడా మనం చేస్తాం.
నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఏ పథకం తెచ్చినా ముందు ఆయన సన్నిహితులకు బంధువులకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని అన్నారు. కేసీఆర్ కు కావాల్సింది బానిసలు. నన్ను ఓడించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. హుజూరాబాద్ లో ఓటుకు నోటు ఇచ్చారు. కేసీఆర్ బలం, బలహీనతలు, భయం అని తనకు తెలుసని, కేసీఆర్ ను ఓడిస్తేనే తెలంగాణకు పట్టిన పీడ విరగడవుతుందని ఈటల కౌంటర్ ఇచ్చారు. కానీ కేసీఆర్ గారి ప్రెస్ మీట్ల గురించి ఇలా సీనియర్ జర్నలిస్ట్ కూడా ఉన్నారు. 2008 అనుకుంటా, 2008లోనో 2009లోనో, ఇప్పటికీ ఆ డేట్ గుర్తులేదు, తీయాల్సి ఎక్కడున్నది. అప్పుడు కూడా ఇటునే మతి భ్రమించి ఆర్డర్ తప్పి గంట గంటల సేపు బయర్లు కమ్మి మతి భ్రమించి హుజూరాబాద్ ఎన్నికల తర్వాత వరుస పెట్టి రెండు ప్రెస్ మీట్ పెట్టిండు. పద్ధత లేని పద్ధతిలో నేను మాట్లాడే ప్రయత్నం చేయను. చాలామంది వస్తున్నప్పుడు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, అన్నసారి ఆదివాసులకు మంత్రివర్గం చూడలేదు, ఈసారి కూడా మంత్రివర్గం చూడలేదు. కానీ కానీ నీ జనాభా ఎంత, నీ సామాజిక వర్గ జనాభా ఎంత? 0.6ఆ 0.5ఆ నాకు తెలియదు. కానీ మీరు మాత్రం నలుగురు ఐదుగురు ఉంటారు. ఒకటే ఇంట్లో, నరేంద్ర మోడీ గారి ఇంట్లో కొడుకు లేరు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ మల్లికార్జున నగర్ లో ఏర్పాటు చేసిన పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో ఎమ్మెల్యే గుడ మహిపాలరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నూతన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. కార్పొరేటర్ పుష్ప నగేష్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, సర్కిల్ అధ్యక్షుడు పరమేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు గోవింద్, కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు రఘురామరెడ్డి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పటంచెరు నియోజకవర్గంలో భాగంగా రామచంద్రాపురం డివిజన్లో పోచమ్మవారి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము, అలాగే అమ్మవారి టెంపుల్ నిర్మాణం చేసుకొని విగ్రహ ప్రతిష్టాపన, దాంతోపాటు గ్రంథాలయం ఓపెన్ చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయము. ఎందుకంటే సొసైటీ ద్వారా పిల్లల భవిష్యత్తు కోసం ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరము కాలి సొసైటీ పెద్దలకు ఉంటుంది కాబట్టి వారందరూ ఈ కార్యక్రమాలు చేపట్టడానికి వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంబంధిత అధికారులతో కలిసి ఆర్జీదారుల నుండి ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుందని, గడిచిన మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుని సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ ఇంటి ముంగడకే అందించడం జరిగిందని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 95% వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి ప్రభుత్వంగా ఇవాళ ప్రతి గ్రామంలోని కార్యకర్తలు కాలు ఎగరేసుకుని నేను జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తని వైఎస్ఆర్ ఖచ్చితంగా రానున్నటువంటి 2 ఏళ్లలో కూడా మరింత మెరుగైనటువంటి వారికైనా సంక్షేమ పథకాలు అందినటువంటి వారు ఉంటే వారికి మేలు చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా కూడా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ ప్లీనరీ సమావేశం ద్వారా రెట్టించినటువంటి ఉత్సాహం, కార్యకర్తలందరూ ముఖ్యమంత్రి గారి యొక్క మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం క్యాతనపల్లిలో సింగరేణి ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుండి 200 మంది టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్లో చేరడం జరిగిందని, ప్రభుత్వ విప్ అండ్ ఎమ్మెల్యే బాల్కసుమార్ వారికి కండువాలు కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గోళ్ళ రమేష్, అధ్యక్షులు భానోతు కన్నా నాయకులు పాల్గొన్నారు. జోషి గారికి లేఖ రాయడం, సింగరేణి యాజమాన్యం కూడా పలుమార్లు ఢిల్లీలో కరస్పాండెన్స్ చేయడం, తర్వాత మేమంతా కూడా స్వయంగా ఎమ్మెల్యేల మైండ్ కూడా ఒకరోజు నిరాహార దీక్షలు తీసాం. ఈ బొగ్గు బ్లాక్ వేల మాపాలే మా సింగరేణి సంస్థ చేయాలని. అదేవిధంగా మన బొగ్గువేని కార్మిక సంఘం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు పాడుకుంటూ ఇటు మన వాళ్ళ హక్కుల్ని సాధిస్తూ
అదే విధంగా కార్మికుల సంక్షేమాన్ని కూడా పట్టించుకుంటూ అన్ని రకాలుగా ఈ సంస్థ ముందు సంస్థ దీన్ని తీర్చిదిద్దుతూ ఉన్నటువంటి తరుణంలో అటు సంస్థ అభివృద్ధి చెందాలి, ప్రగతి సాధించాలి, కార్మికుల సంక్షేమం కూడా మంచిగా ఉండాలనేటటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం రాబోయే రోజులు కూడా ముందుకు పోతుంది. ఆ క్రమంలో ఇంకా అనేక రకాలైనటువంటి మంచి నిర్ణయాలే భవిష్యత్తులో ఉంటాయి తప్ప వేరే రకమైనటువంటి నిర్ణయాలు ఉండవు. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం దీప్తి ఫంక్షన్ హాల్లో రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు, ఎంపీపీ చీట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వర్క్ చైర్మన్ బొల్లంపల్లి నాగేందర్, దిశ కమిటీ సభ్యురాలు భాగ్యలక్ష్మి, రాష్ట్ర నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో ఎస్వీఎస్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు కేవీఎన్ఎస్ మూర్తి కరస్పాండెంట్ అనూష ఆధ్వర్యంలో నిర్మించిన పాఠశాల నూతన భవన సముదాయాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ఆధునిక పోటీ ప్రపంచానికి అనుగుణంగా ఉత్తమ విద్యాబోధన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత సంఘ కార్యదర్శి పాలాటి వీరనాగేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యుడు పేపకాయల రాంబాబు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొల్లాటి ఇజ్రాయిల్, అలపర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాచిన గోవిందరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బయట ఉన్న స్కీమ్ ప్రవేశపెట్టి పేదవారు ఎవరు కూడా ఫీజులు కట్టలేక ఏమి ఒకరు ముందుకోవాలి రెండు ముందు వాళ్ళు ఇచ్చేవారు కూడా వీరు నిర్వహించడం ఆ స్కూల్ కూడా దినదినాభివృద్ధి చెందడం జరిగింది. పాఠశాలగా మన ఎస్ఎస్ స్కూల్ కూడా మరి పేరు పెట్టాలని గాల్చింది. తప్పనిసరిగా మరి ఈ స్కూల్ని కూడా వీరందరూ కూడా ఉపయోగించుకోవాలని. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుండి ఎంపీగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగిన ఘనత బండి సంజయ్దని బీజేపీ పట్టణ అధ్యక్షుడు శంకర్ బాబు కొనియాడారు. రానున్న రోజుల్లో ఆయన నేతృత్వంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. వారికి భాగ్యం కల్పించినందుకు భగవంతుడు మనమందరం కూడా వారిని ఇంకా ముందు దశలో తీసుకోవాల్సిన శిఖరాలను అధిరోహించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ శాఖ పక్షాన మేము కోరుకుంటూ ఆ భగవంతుడు కానీ సైనికులు కానీ అందరు కష్టపడతా ఉన్నారు, ఇలాగే కష్టపడాలని చెప్పేసి మేము కోరుకుంటాం. మరొకసారి బండి సంజయ్ గారికి హృదయపూర్వకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు హుస్నాబాద్ పట్టణ శాఖ పక్షాన తెలుపుతా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణం 111వ డివిజన్లోని బక్రీద్ పండుగను పురస్కరించుకుని కార్పొరేటర్ పుష్ప నాగేష్ ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా తర్వాత బక్రీద్ జరుపుకోవడం చాలా సంతోషకరమని అన్నారు. మైనారిటీ జనరల్ సెక్రటరీ యూసఫ్, టౌన్ యూత్ ప్రెసిడెంట్ సోహెల్, టీఆర్ఎస్ నాయకులు రెహ్మత్, ఎండీ చాంద్, టౌన్ సెక్రటరీ లల్లూభాయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లల్లుబాయి గారికి, అంజిదాస్ గారికి, మరి ఇక్కడ ఉన్న మల్లేశన్న గారికి, ఇక్కడ ఉన్న అన్నదమ్ములకు అందరికి పేరు పేరున నా శిరసు వంచి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే బక్రీద్ పండుగ అంటే ఖచ్చితంగా పండుగ వాతావరణం వల్ల ఈరోజు ఈదుగల మనమంతా కూడా ఈ బక్రీద్ పండుగ జరుపుకోవాలి ఆలోచన చేస్తుంది. అయినప్పుడు కూడా భగవంతుడు కొంత వర్షాలు పడి కొంత ఇబ్బంది అయ్యి అక్కడ జరపలేకపోయినా ఖచ్చితంగా మైనారిటీ సోదరులకు అందుబాటులో ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధికి గురించి కూడా ఆ యొక్క అల్లా మాకు ఇంకా శక్తినిచ్చి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఇంకా ఇవ్వాలని చెప్పి భగవంతుడికి కొట్టాము.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో ఆదివాసీ సంఘాల నాయకులు నల్ల బ్యాచ్లతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోయా పోషగూడ ఆదివాసీ మహిళలను ఇబ్బందులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఆదివాసీ గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కొట్టడం జరుగుతుంది. రెండు వేల మూడు నుంచి సాగులో ఉన్నారు కాబట్టి పోడు చట్టం వారికి 2005 నుంచి పాటు పాదయాత్రలతో పాటు మాకు సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని అడుగు మా ఆదివాసుల వాళ్లకు మద్దతుగా మేము ఉంటామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పటాన్చేరు జీవిజన్ పరిధిలోని కృషి డిఫెన్స్ కాలనీలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులతో కలిసి వరద ప్రాంతాల్లో పర్యటించారు. వరద నీరు వెంటనే వెళ్లిపోయేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర సమయంలో జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ యాదాద్రి భువనగిరి జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎలగల రాజయ్య ఆధ్వర్యంలో బైక్ ర్యాలీతో రేషన్ డీలర్లు కలెక్టరేట్ కు బయలుదేరి నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్కి వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం రేషన్ డీలర్ల సమస్యలపై తొందరగా పరిష్కరించే విధంగా కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కందులు శంకో, గౌరవ అధ్యక్షులు మండే యాదగిరి, మండల అధ్యక్షులు గంగాదేవి, రమేష్, డీలర్లు పాల్గొన్నారు. జరుగుతుంది ఆ పని తగ్గ ఫలితం లేదనే ఆలోచనతో మరి ఈ రోజు మేము రోడ్డు మీదకి రావాల్సిన అవసరము ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఏర్పాటు జరిగింది. ఇప్పుడు పార్లమెంట్ సెషన్ లో కానీ అసెంబ్లీ సెషన్ లో కానీ మరి మాకుంటే పడే సమస్యల మీద ఖచ్చితంగా స్పందించి ఆ పార్లమెంట్ లో అసెంబ్లీలో అమెండ్మెంట్ చేసి మాకు పంచుకున్నాం కాబట్టి మమ్మల్ని కూడా పాలు పంచి మాకు కూడా అన్నం పెడతారని ఆ స్వామి పూజ. రేషన్ డీలర్లకు ఎంత కష్టపడ్డాము మేము కూడా అన్ని సమస్యలకు ఉద్యమంలో పాల్గొని వంట వార్పు కార్యక్రమంలో పనిచేశాము. పని అయిపోయేది. ఈ రోజు 24 దుకాణం తీసి పనిచేస్తుంటే కనీసం మా మద్దతు కనీసం 20,000 రూపాయలు కల్పించాలి. కనీసం గౌరవేతనం కల్పించాలని కోరుతూ ఇద్దరితో ముగిస్తున్నాం. పేదల గుడిసెల కూల్చివేతపై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. పట్టాలు ఉండి బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ సర్వే నెంబర్ 119లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేద ప్రజల గుడిసెలను తొలగించిన చోట ఇల్లు నిర్మించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సూచించారు. పేదల గుడిసెలను కూల్చిన చోటే మళ్లీ నిర్మించే వరకు బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పెద్దబావి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి, బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దీప భాస్కర్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉన్నప్పుడు రాష్ట్ర హోంశాఖ మంత్రులుగా శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి జైపాల్ రెడ్డి గారు 2009లో ఇక్కడ పట్టా సర్టిఫికెట్లు అలౌడ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మౌలిక వసతులు లేక ఇక్కడ ఏ నిర్మాణాలు కూడా జరగకుండా ఉండుండే ఒక 2-3 ఇయర్స్ పక్షంలో మళ్ళీ దీప భాస్కర్ రెడ్డి అన్నగారి సమక్షంలో అందరం కలిసి పోయి ఆ మీటర్లు వచ్చే ప్రయత్నం చేసి వాళ్ళకి మేము నిలబడి వాళ్లకు ఇండ్లు కట్టిస్తామని చెప్పేసి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం. ఉన్న పక్షాలు ఉన్నటువంటి ప్రభుత్వం అని ప్రతి ఒక్కరు అంటే ఒక గుడిసెలో వేసుకునేటువంటి బండలు కూడా వేసుకొని ఉన్నారు వాళ్ళు. వాళ్ళందరికీ న్యాయం చేయాలని కోరుతా ఉన్నాను. మరి ప్రభుత్వం తరఫున ఈరోజు పేదలకి ఆ పట్టాలని ఓకే చేయాలి, వాళ్ళకు కల్పించాల్సిన సదుపాయాలు కల్పించాలని కోరుతూ బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వాళ్ళకి వీలైనంత సదుపాయాలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడి గతంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి
గ్రామంలో ప్రతి పల్లెల్లో ప్రతి అక్షణానికి మేము ఒక వీరందరి తరఫున ఒక రిప్రజెంటేటివ్ ఇస్తాం. అందరి తరఫున రిప్రజెంటేటివ్ వారితో సమస్య చర్చించి వాళ్ళ 60 గదాల్లో వాళ్ళ పొజిషన్లు ఉన్నట్టు వాళ్ళు రూమ్లు కట్టుకోవడానికి వాళ్ళు స్థానిక నివసించడానికి పరిస్థితులు కల్పించాలని కల్పించడానికి మా యొక్క కాంగ్రెస్ పార్టీ మేమంతా లీడర్లము స్థానిక నాయకులము అందరూ కూడా ఈ యొక్క పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి కోరుకు చెప్పుకుంటూ మరి వెంకటరెడ్డి గారు ఏదైతే అందరికీ వాళ్ళ గుడిసెవాసులకు 25 కిలో బియ్యం మిగతా వసూలు ఇవ్వడం చాలా అభినందనీయం. దీనికి సహకారం అందరు కూడా మా యొక్క ధన్యవాదాలు. సూర్యాపేట జిల్లా కోదాడలో సిపిఐ జిల్లా 3వ మహాసభ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి కె నారాయణ, రాష్ట్ర సిపిఐ పార్టీ కార్యదర్శి పల్ల వెంకటరెడ్డి పాల్గొన్నారు. బోడుప్పలో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం అధ్యక్షుడు మైసయ్య ఆధ్వర్యంలో 177వ ఆదివారం జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త కిషోర్ గౌడ్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకుపోవడానికి తన వంతు కృషి చేస్తున్న సత్తి మైసయ్యను పలువురు అభినందించారు. జ్ఞానమాల కార్యక్రమానికి ఈరోజు వారికి వారి బృందానికి జయభీం తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో ఎస్సీ బీసీ మైనార్టీలంతా మరి మనమంతా ఏకమై మరి బహుజన రాజ్యాధికార అధ్యక్షగా మనమంతా అడుగులేయవలసిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేస్తూ మరి ఈరోజు ముఖ్య అతిథిగా చేసిన కిషోర్ గౌడ్ గారిని ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోషగూడలో పోడు రైతులను అఖిల భారత రైతు కూలీ సంఘం ప్రగతిశీల మహిళా సంఘం ప్రతినిధులు పరామర్శించారు. వారు మాట్లాడుతూ సాగు భూమికి హక్కు పత్రాలు కావాలని కోరుతున్న గిరిజన మహిళలను చిత్రహింసలు చేయడం సరికాదని, వందలాది మంది పోలీసులు అటవీ శాఖ అధికారులు దాడి చేసి మహిళలను ఈడ్చుకెళ్లడం దారుణమన్నారు. ఈ చర్యకు పాల్పడిన సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని వారు కోరారు. దుర్మార్గంగా వ్యవహరించారు. ఈ పోలీసుల దుశ్చర్యను ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము 2 నాలుకల విధానాన్ని అవలంబిస్తోంది. ఒక పక్క ఫారెస్ట్ అధికారులను పంపిస్తూ మరొక వైపు చేసి లాక్కుపోయారు. వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయాలి, నమోదు చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ వెంటనే ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కోరియేరియా అని చెప్పి ప్రకటించి వాళ్ళని మొత్తం అక్కడి నుంచి బేదఖలు చేయాలని చెప్పి ఫారెస్ట్ వాళ్ళు పోలీసులు బలవంతంగా వాళ్ళను వెళ్ళగొట్టాలని చెప్పేటువంటి ప్రయత్నం అనేది ఒక అన్యాయమైనటువంటిది. ఇప్పటికైనా ఫారెస్ట్ వాళ్ళు వెనుకకు తగ్గాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా వెనుకకు తగ్గాలి. కోదాడ నదిగూడెం మండలం సిరిపురం గ్రామంలో గల పురాతన శ్రీరంగనాయక స్వామివారి ఆలయంలోని గర్భగుడి గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూలిపోవడం జరిగిందని, వెంటనే దెబ్బతిన్న ఆలయానికి మరమ్మతులు చేపట్టాలని ఆలయ కమిటీని గ్రామస్తులు కోరారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీల సంక్షేమ సంఘాల సమైక్య ఫెడరేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. చైర్మన్ రాపోలు రాములు, వైస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, అధ్యక్షులు పల్లె నరసింహరావు, కార్యదర్శి చంద్రశేఖర్, చీఫ్ అడ్వైజర్ కల్కూరి రాములు తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పదవులు శాశ్వతం కాదని, పేద ప్రజలకు అండగా ఉండాలని చైర్మన్ అన్నారు. వక్స్ బోర్డు సమస్య, మున్సిపల్ కార్పొరేషన్లో సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఒక పవిత్ర ఆశయం కోసం నిస్వార్థంగా ప్రజలకు చేయాలనేటువంటి ఉద్దేశంతో, ప్రజలకు అండగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో 2000 అడ్వైజర్స్గా శ్రీనివాస్, వైస్ చైర్మన్గా శ్రీనివాసరెడ్డి గారు, అడ్వైజర్స్గా మల్లారెడ్డి గారు అందరం కూడా ప్రమాణం చేస్తున్నా. దానికి గాను వివిధ కాలనీల కాలనీ ప్రజలకు కూడా తనవంతు మా వంతు కొంచెం మీరు సహకరిస్తే ఇంకా బ్రహ్మాండంగా పనిచేసుకుంటాం. అందరం కలిసి మన తోడు పనులు కాపాడుకొని మన ప్రజలకు అండదండగా ఉందామని కోరుకుంటూ
మహబూబాబాద్ లోని ఎస్సీ ఎస్టీ కాలేజీ హాస్టల్లో ఉన్న డ్రైనేజ్ సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హాస్టల్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం హాస్టల్ ముందు వరి నాట్లు వేసి నిరసన కార్యక్రమాలను చేపట్టారు. డ్రైనేజ్ వాసనతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నా, వర్షంతో పెచ్చులు ఉడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కేలోత్ సాయి కుమార్, ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి సూర్యప్రకాష్ విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థులు మొరబెట్టుకుంటే ఎస్ఎఫ్ఐగా ఈరోజు వచ్చి వాళ్ళ సమస్యలను తెలుసుకొని ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఎస్టీ కాలేజ్ హాస్టల్లో డ్రైనేజ్ వాళ్ళు రోడ్లు వాహనంలో చూస్తున్నారు తప్ప హాస్టల్ని సందర్శించినటువంటి పరిస్థితిలో చూస్తున్నాం. కాబట్టి తక్షణమే ఉన్నతాధికారులు ఈ సమస్యలు పరిష్కారం చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ టెలిఫోన్ కాలనీలో శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో 5వ వార్షికోత్సవ వేడుకలు. ఈ సందర్భంగా మేయర్ సామల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం రేణుకా ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం జరుపుకుంటామని, భక్తులందరూ ఈ కళ్యాణంలో పాల్గొనాలని అన్నారు. ముందుగా తెలంగాణ ప్రజలకి బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ బోడుపల్ టెలిఫోన్ కాలనీలో గత 6 సంవత్సరాల క్రితమే మన రేణుకా ఎల్లమ్మ, శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మని ప్రతిష్టాపన జరిగింది. చాలా మహిమగల తల్లి. ఇక్కడ మీకు కూడా చాలా అభివృద్ధి జరిగింది. రోడ్లు వేయడం కానీ, లైటింగ్ వేయడం కానీ, సీసీ కెమెరాలు, ఇలాంటి గుడికి అభివృద్ధి జరగడం జరుగుతుంది. మన బోడుపల్ ప్రజలు కానీ అందరూ రావాలని కోరుకుంటున్నాం. అమ్మవారి ఇప్పుడు దీవించాలని, బోడుపల్ ప్రజలందరినీ దీవించాలని, టెలిఫోన్ కాల్ గిట అందరినీ ప్రజలందరూ సుఖసకాలంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై ఎల్లమ్మ గారికి జై. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లా అయిలయ్య ఆధ్వర్యంలో రాజాపేట మండలం బొందులగూల గ్రామంలో నుండి యువత భారీగా కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీర్లా అయిలయ్యలు వారికి పార్టీ కడవాలు కప్పి పాట్వీళ్లకు ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. గ్రామం మీదుగా శివాజీ విగ్రహం వరకు బీటీ రోడ్డు మరమ్మతులకు 32 లక్షల ఎస్డిఎఫ్ నిధులు మంజూరు చేయడం జరిగింది. దాని పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశం గౌడ్, వార్డు సభ్యులు శ్రీనివాస్ యాదవ్, ఉప సర్పంచ్ సంజీవ మాట్లాడుతూ 32 లక్షల నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్యే సహకారంతో దశల వారీగా పనులను పూర్తి చేస్తూ ముందుకు వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వెంకటేశం గౌడ్, ఉప సర్పంచ్ సంజీవ, వార్డు సభ్యులు శ్రీనివాస్ యాదవ్, కో ఆప్షన్ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు. అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు జిందారం గ్రామాన్నే మండలంలో ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్న మా నియోజకవర్గ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారికి, మా జిందారం ప్రజలం ఎలా వేళలా మీకు రుణపడి ఉంటామన్నా. అలాగే ఇంకా మున్ముందు కూడా మా గ్రామానికి ప్రత్యేక సంతోషంగా ఉంది. మరి అదేవిధంగా ఈ 3 సంవత్సరాల్లో మా పెద్దమ్మగూడెం గ్రామానికి ప్రత్యేకంగా 50 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. మరి వాటితో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, గల్లీలో సీసీ రోడ్లు కానీ ఇవన్నీ నిర్మించుకున్నాం. మరి ఆయన ఇచ్చిన మాట ప్రకారం మరి మాకు మా పెద్దమ్మ గుడాన్ని అభివృద్ధిలో ఈరోజు ముందు నడుస్తున్నామని ఈ యొక్క సందర్భంగా తెలియ. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో పునరావాస కాలనీ అయిన అడ్లూరులో ఉద్రిక్తత నెలకొంది. చర్చి ఎదురుగా కాటమయ్య దేవాలయం నిర్మిస్తున్నారని, తమ చర్చి ఎదురుగా కావాలనే దేవాలయం నిర్మిస్తున్నారని క్రైస్తవ మరియు దళిత సంఘాలు అడ్డుకున్నాయి. బీసీ కాలనీ దగ్గర చర్చి కట్టారు, 4 చర్చిలు కట్టారు, ఒక్కడ కాదు 4. మా గ్రౌండ్స్ ఒక గుడి. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రం పారిశ్రామికంగా ఎంతో వృద్ధి చెందుతుందన్న మంత్రి కేటీఆర్.
మహేశ్వరం నియోజకవర్గం మీర్పేటలో వరద ముంపు ప్రాంతాలలో పర్యటించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఎన్నికలలో గజ్వేల్ నుండి సీఎం కేసీఆర్ మీద పోటీకి సిద్ధమన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో స్పందన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నారండి బీసీఎన్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.